కాంగ్రెస్ అంటే తనకు అభిమానమే అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉత్తమ్ కుంతియా నిర్ణయాల వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఉందంటున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాజగోపాల్ రెడ్డి, రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? రాజగోపాల్ రెడ్డి గారు, ఈ రోజు కాంగ్రెస్ శాసనసభ్యులు నిరసన తెలుపుతున్నప్పటికీ సభలో మీరు పక్కనే కూర్చొని నిరసనలో పాల్గొనకపోవడాన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను లేట్గా వచ్చిన కదా సభకు, నా దగ్గర ప్లే కార్డ్ లేకుండే ఆ ఐదుగురు దగ్గర ఉన్నది, వాళ్ళు ముందే నిర్ణయం తీసుకోరు కాబట్టి అది సేవ్ డెమోక్రసీ అని బోర్డు పట్టుకున్నాను. నా దగ్గర బోర్డు లేదు కాబట్టి నేను నిలబడలేదు. గడిచిన కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడా? రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజ్ కాడు, కన్ఫ్యూజ్ చేయడు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్లారిటీ తోటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డే బై డే దిగజారిపోతుంది. మన స్థానిక 12 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మన నాయకత్వం తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది అనే ఉద్దేశాన్ని బహిరంగంగా చెప్పడం జరిగింది. తప్పితే అంతకంటే ఎక్కువ చేసింది ఏం లేదు. తప్పుడు నిర్ణయాలు అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి? ఏ విషయాలు తప్పుడు నిర్ణయంగా కనిపించినాయి రాజగోపాల్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో కానీ, కుంతియా విషయంలో కానీ, అసెంబ్లీ ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ అంతకుముందు కూడా నేను చెప్పినాను, ఇది అందరినీ సమన్వయం చేసుకోలేకపోతున్నారు. మనం అధికారంలోకి రావాలంటే ఈ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని అనవసరంగా మనం హైదరాబాద్లో మనం చంద్రబాబు నాయుడిని తిప్పడం వలన, ఈ పొత్తుల వలన, టికెట్లు టైంకి ఇవ్వలేకపోవడం వలన, ఈ గ్రూపు తగాదాల వలన మనం ప్రజా వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల వల్ల మనం సరిగ్గా పోరాటం చేయలేకపోవడం వల్ల మనం రాలేకపోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని చెప్పిన తప్పితే వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ కుంతియా గారిని కూడా విమర్శించలేదు. కాబట్టి వాళ్ళు ఏదో నేను బహిరంగంగా మాట్లాడి ఏదో క్రమశిక్షణ నాకు లెటర్ ఇచ్చిండు, షోకాజ్ నోటీసు. కాబట్టి తప్పకుండా నేను రిప్లై ఇచ్చిన, రాబోయే రోజుల్లో సమయం వచ్చిన మీరు ఇచ్చిన రిప్లైలో కూడా మళ్ళీ ఒక వివాదం జరిగింది. గతంలోనే నేను ఇలాంటి కామెంట్లు చేసిన, అప్పుడు వాటిని వివరణ కూడా ఇవ్వలేదు, కానీ మళ్ళీ టికెట్ ఇచ్చారు అంటే నా నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ మీరు ఏకీభవించినట్టే అని ఒక మెలిక పెట్టారు. అంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగాలి అనుకునే ఇలా చేస్తున్నారా, లేదంటే బయటికి వెళ్లే ఆలోచనతో ఇలా చేస్తున్నారా? నేను ఏదో 4 మాటలు ఉన్న వాస్తవాలు మాట్లాడినందుకు వాళ్ళు ఏదో నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు. తెలుసు వాళ్ళకు కూడా కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లనే మనం అధికారం కోల్పోయినామని చెప్పేసి, కాబట్టి అందుకనే నా మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ శాసనసభ్యులుగా ఉన్నా కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు కూడా అభిమానం ఉంది. నా కాంగ్రెస్ పార్టీ నాకు ఈరోజు నేను పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అంటే నేను పార్టీ తరఫున, ప్రజల తరఫున పోయి ప్రజల్లోకి పోయి గెలిచి వచ్చిన, కాబట్టి నేను ఎప్పుడు పార్టీ చెడు కోరుకోలేదు. కానీ మా పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మేమందరం దెబ్బతింటున్నాం. కనీసం అసెంబ్లీ ఎన్నికల తర్వాతనైనా నాయకత్వం మార్చి ఉంటే ఈరోజు 3 ఎంపీలు కాదు, 10 మంది ఎంపీలు గెలిచేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు మున్సిపల్ మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 32 ZB చైర్మన్ గెలిపి ఓడిపోయినాం మనం. మరి ఎందుకు వీళ్ళు నాయకత్వం సరిగా పట్టించుకోవట్లేదు? నేను అదే ఏంటంటే ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయినరు, ఎంపీలను గెలిపించుకోలేకపోయినరు, మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయినా. ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంతే తప్పితే నేను వ్యక్తిగతంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, ఆయన అంటే నాకు అని, కానీ ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో రాజీనామా చేస్తే బాగుండేది అనేది నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే బాగుండేది నా సలహా. నాయకత్వ మార్పు చేస్తే కోమటిరెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతారా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఈ వార్తల కోసం కాకపోయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికిప్పుడు స్పష్టంగా బీజేపీలోకి వెళ్తానని కానీ కాంగ్రెస్లో కొనసాగుతానని కానీ చెప్పగలుగుతారా? నేను మీకు క్లియర్గా చెప్తున్నా, నిస్సందేహంగా చెప్తున్నా, నిర్మమమాటంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, దానికి గల కారణాలు ఎవరు, ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పిన. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యున్నా సరే కార్యకర్తల మనోవేదన నేను తెలియజేసిన, నాకు షోకాజ్ నోటిచ్చిన, దానికి రిప్లై ఇచ్చిన, ఒకవేళ రాబోయే రోజుల్లో వాళ్ళు తీసుకునే చర్యల మీద తప్పకుండా నా నిర్ణయం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు నేను ఏ పార్టీలో ఉండాలి, ఏ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయగలుగుతా, ఏ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేయగలుగుతా అనే నిర్ణయం కాలమే నిర్ణయిస్తుంది. అందులో అప్పటి వరకు మీరు వేచి ఉండే తప్పకుండా నా నిర్ణయం తెలంగాణ ప్రజలు, నా ముందు నన్ను గెలిపించిన ప్రజలకు చర్చించి నా భవిష్యత్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ కావద్దు.
టైం కోసం వెయిట్ చేయమని అంటున్నా. టైం వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అని చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఎలాంటి సూచన చేస్తాడు? ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు, ఇప్పుడు ఏం సూచనలు చేస్తావు? మొత్తం కాంగ్రెస్ పార్టీ చేతులు కాల్చుకుందా? రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడా? రాజగోపాల్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు పోయిండు, ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయింది. అదేదో ముందే కొంచెం మేల్కొని ఉంటే కనీసం ఎమ్మెల్యేలను కాపాడుకునే వాళ్ళం, మన ఎంపీలు కూడా 7 మంది గెలిపించుకునే వాళ్ళం. రాబోయే రోజుల్లో జరగబోయే నిర్ణయాలు తప్పకుండా మీకు తెలియజేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితికి రావడానికి గల కారణాల మీద సమీక్షించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ నాయకత్వం మీదే ఉందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ మీద ఆయన కొంత క్లారిటీ ఇచ్చే పరిస్థితి మాత్రం కనపడలేదు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని స్పష్టం చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో చారి, NTV హైదరాబాద్.